पॉइंट जगन मोहन रेड्डी गारु इमीडियट गा मुख्यमंत्री पदवी की राजीनामा चेसि अर्जेंट गा आयन्नि జైల్లో పెట్టేయాలా ఈ మోటోతోనే రఘురామ కృష్ణరాజు గారు ముందుకు వెళ్తున్నారు తాజాగా ఆయన మళ్ళీ హైకోర్టులో అది కూడా తెలంగాణ హైకోర్టులో వేసిన పిటిషన్ చూస్తా ఉంటే ఇప్పటివరకు జగన్ గారి మీద ఉన్న కేసుల విషయంలో దర్యాప్తు సరిగ్గా జరగలేదు ఈ విదేశీ కేసులకు సంబంధించిన వ్యవహారాలను అక్కడ పెట్టుబడిని మొత్తం ఆ విషయంలో అసలు గాలికి వదిలేశారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అంటే జగన్ మోహన్ రెడ్డి గారిని ఎంత కలకాలం అంత గెలికేస్తున్నారు చర్చిద్దాం ఈ అంశం మీద వాళ్ళకి కేస పాయింట్లు మొన్నటి వరకు ఒక అంటే ప్రత్యక్ష యుద్ధమే జరిగింది కానీ అంతక ముందు వరకు మాత్రం ఏదో పరోక్షంగా రాజకీయంగా వెళ్తున్నారు రఘురామ కృష్ణరాజు అనుకున్నారు కానీ ఇప్పుడు ఆయన వరుసగా ఈయన మీద పిటిషన్లు వేయడం అది కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలు ఏదో ఒక చిన్న పర్సనల్ గర్జి పెట్టుకొని రఘురామ కృష్ణరాజు గారు ఇప్పుడు ఎంత దూరం వెళ్ళాలో అంత దూరం వెళ్తున్నారు అని అనుకోవచ్చండి ఈ పిటిషన్ చూస్తా ఉంటే బేసిక్గా ఆయన ఎవరి కోసం పనిచేస్తున్నారో ఆయనకి తెలుసు రఘురామ కృష్ణరాజు జగన్ మీద కేసులు మొదట ఎవరు పెట్టారు కాంగ్రెస్ పెట్టింది ఎందుకు పెట్టింది జగన్ తన మాట వింటలేదని అంతకు ముందులే ఇప్పుడు అవినీతి జరిగింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ రాజశేఖర్ రెడ్డి కళ్ళు మూసుకు కూర్చున్నారు వీళ్ళంతా సోనియా గాంధీని వీళ్ళంతా జగన్ తింటున్నాడు అనుకుందాం అప్పుడే నిద్రపోయారు వీళ్ళంతా ఎవడన్నా ఒక్కడు మాట్లాడాడు కాంగ్రెస్లో తెలంగాణ నాయకులు కానీ ఆంధ్ర నాయకులు కానీ ఎవడు మాట్లాడలేదే మరి రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత తను సీఎం పదవి కోరుకున్న తర్వాత కాంగ్రెస్ అధిష్టానం నిరాకరించిన తర్వాత రోసియను ముఖ్యమంత్రిని చేసిన తర్వాత అది కూడా తాత్కాలికం అని చెప్పిన తర్వాత తర్వాత ఒక ఆరు నెలలు చూసి తను ఓదార్పు యాత్ర ఒక పక్కన చేస్తూ ఉంటే ఆ ఓదార్పు యాత్రను కూడా ఆపేసిన తర్వాత అప్పుడు తను రాజకీయంగా పార్టీ వేరేది పెట్టబోతాను అని ప్రిపేర్ అవుతున్నాడు అని తెలిసినప్పుడు కేసు పెట్టారు అది దేనికోసం పెట్టినట్టు అది కూడా ఇదిగో ఈ డబ్బులు ఉన్నాయా నేను ఈ వ్యవహారం ఉందా నేనో కాదు ఆయన వ్యాపారమే పెట్టుబడిగా పెట్టిన కేసు ఏమని వ్యాపారంలో పెట్టుబడి పెట్టారు ఈ పెట్టుబడులు పెట్టడం నేరం అదట్టా ఉంది అంటే అబ్బాయి లేదు ఈ వ్యాపారంలో పెట్టుబడి పెట్టినోడల్లా ప్రభుత్వం నుండి వేరే బెనిఫిట్ పొందాడు అన్నటువంటి ప్రభుత్వం నుండి వేరే బెనిఫిట్ అనేటువంటి ప్రతి ఇండస్ట్రీకి ఇస్తున్నాయి బెనిఫిట్స్ ఇవాళ ఇవ్వట్లేదా ఎన్ని రాయితీలు ఇస్తున్నారు చంద్రబాబు గారు ఇవ్వలేదా లేకపోతే వీళ్ళు ఇవ్వలేదా రాయితీ అనేటువంటిది పరిశ్రమల్ని తప్పించుకోవడానికి ఒక ఆటోమేటిక్ పద్ధతి పెట్టుబడులు పెట్టడం జగన్కి ఎందుకు పెట్టాలి మిగతా వాళ్ళకి ఎందుకు పెట్టకూడదు మిగతా వాళ్ళకి పెట్టలేదని ఎవడు చెప్పాడు వాళ్ళు ఇప్పుడు మ్యాట్రిక్స్ ప్రసాద్ మా టీవీలో కూడా పెట్టుబడి పెట్టాడుగా జగన్కే కాదుగా పెట్టింది దాంట్లో అమ్మొచ్చి అమ్ముకున్నాడా లేదా లేదు శ్రీనివాసన్ అక్కడ స్టీల్స్ ఏది మన ఇక్కడ సిమెంట్ కంపెనీ ఆయన ఏమన్నా వ్యాపారం ఈయన ఒక్కడి కోసం చేశాడా బీసీసీఐ ప్రెసిడెంట్ ఆయన రేంజ్ ఆయన కదా ధోనిని జట్టును ఆయనే కదా అట్టంటి వాడు జగన్కి భయపడిపోయి ఓ 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతానంటాడు ప్రాక్టికల్గా ఒక ప్రాక్టికల్ కాన్సెప్ట్ ఉంటుంది ఎప్పుడైనా సరే మనం వ్యాపారంలో ఎవరితోనో పార్ట్నర్ కలుద్దాం అనుకుంటాం ఎవరితో కలుస్తాం పలుకుబడి ఉన్నోడితో కలిస్తే మన డబ్బుకి సెక్యూరిటీ ఉంటుంది వ్యాపారానికి లాభం ఉంటుంది అంతే కదా అది కామన్ సెన్స్ ఎక్కడైనా జరిగేది ఒక సామాన్య చిల్లర కొట్టు పెట్టుకునేవాడు కూడా కొంచెం తెలిసినోడితో ఎందుకు ఇనాగ్రేషన్ చేపిస్తాడు కొద్ది పెద్ద మనిషితో ఆ ఏరియాలో అతని మనిషి అని ముద్ర పడితే తనకి వ్యాపారం పెరుగుతుంది ఇతనిదేంటి ముఖ్యమంత్రి కొడుకు అంతకుముందు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కొడుకు దశాబ్దాల తరబడి ఉన్న ఎమ్మెల్యే కొడుకు రాజశేఖర్ రెడ్డి కొడుకు తన వ్యాపారం పెడతంటే ఎందుకు పెట్టనంటారు దానికి ప్రభుత్వంలో ఈయన ఎందుకు చెప్పించి చేయాలా పని వాళ్ళు చేసుకోలేరా ప్రభుత్వంలో పెట్టుబడులు రావాలి ఇవాళ మొన్నదాకా చంద్రబాబు గారు ఇస్తానన్న ప్రోత్సాహకాలు ఏంటి కియాకి ఇచ్చారు 25,000 కోట్ల రూపాయలకు సంబంధించిన రాయితీలు ఇచ్చారు వాళ్ళకి దేనికోసం ఇచ్చారు 25,000 కోట్ల రూపాయలు విలువైన రాయితీలు ఇవ్వలేదా మరి ఆ రాయితీ చేసినటువంటి తప్పైందా ఇప్పుడు తనకు సంబంధించిన హెరిటేజ్ మన తను సీఎంగా ఉన్నటువంటి సందర్భం దాంట్లో ఫీచర్స్ సంస్థ రిలయన్స్ సంస్థ పెట్టుబడులు పెట్టింది అంతకుముందు ఎందుకు పెట్టలేదు మరి తను ప్రతిపక్ష నాయకుడికి ఉన్నప్పుడు ఇప్పుడే ఎందుకు పెట్టింది పెట్టిన సంస్థ ఏం చేసింది రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ షాపులన్నింటినీ కూడా తన పరిధిలోకి తీసుకునే ప్రయత్నం చేసింది ఇచ్చారు కదా అప్పుడు సూపర్ బజార్లు పెడతానికని రేషన్ షాపులు టైఅప్ అవ్వాలని పెట్టారా లేదా సూపర్ బజార్లు పెట్టాలి సరుకులన్నీ వీళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలని మరి అది ఎక్కడి నుంచి వచ్చింది ఇది రాష్ట్రపతి మరి అది క్విడ్ ప్రోకో కదా ఇది క్విడ్ ప్రోకో అంటే అది క్విడ్ ప్రోకో కాదు కానీ జరిగింది అది విషయం ఇదంతా బహిరంగ రహస్యమే దీంట్లో లేదో బెదిరించాడు శ్రీనివాసన్ బెదిరితే గనక ధోనినే పక్కకి వెళ్ళిపోయి ఉండాలి లేదు మ్యాట్రిక్స్ ప్రసాద్ బెదిరితే ఏనాడో వేరే సీన్లు ఉండే అదొక
దాన్ని ఒక వాడారు దాన్ని ఇప్పుడు రఘురామ కృష్ణ అది దాని తర్వాత దాంట్లో ఇన్వాల్వ్ అయ్యింది ఎవరు ఎర్రనాయుడు అశోక్ గజపతి రాజు ఆ పిటిషన్ వాళ్ళు దాన్ని అప్పటి నుండి పత్రికల ద్వారా రోజు రాసుకుంటూనే వచ్చారు ఏమని నలభై మొదట్లో పది ఆరు వేల కోట్లు పదివేల కోట్లు నలభై ఐదు వేల కోట్లు లక్ష కోట్లు లక్ష కోట్లు తినేశాడు లక్ష కోట్లు తినేశాడు జేడి లక్ష్మీనారాయణ కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏమని చెప్పాడు పదిహేను వందల కోట్ల రూపాయలు అవినీతి అది కూడా పదిహేను వందల కోట్లు కూడా కన్ఫర్మ్ కాదు సుమారు పదిహేను వందల కోట్లు ఇది చెప్పినటువంటి అంటే పదిహేను వందల కోట్ల అవినీతిని పదిహేనేళ్ల మించి జనాలకి ఏమని చెప్పారు లక్ష కోట్లు అన్నటువంటి ఇప్పుడు దాన్ని మళ్ళీ పిండటం పెసకటం దాంట్లో ఇప్పటికి కూడా అదే మాట్లాడతారు కరప్షను మింగేశాడు మింగేశాడు ఇక్కడ డైరెక్ట్గా డబ్బులు మింగేసినటువంటి వాడు ఎవరిది సంబంధం బెల్ట్ షాపులు పెట్టి లేకపోతే దాని పేరేంటి మన పర్మిట్ రూమ్స్ పెట్టి మింగేసిన వాడిది ప్రాబ్లంలే లేదు పబ్లిక్గా వ్యాపార సంస్థలు దోచుకున్నటువంటి వాడికి ఏం సంబంధం అక్కడికి వచ్చేటప్పటికి సమస్య అయింది బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళతో బాధలే బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టేసేసి ఐపీలు పెట్టేసేసి వాళ్ళు మాత్రం దర్జాగా బతుకుతున్న వాళ్ళంతా మంచి వాళ్ళే కానీ ఇక్కడ పెట్టుబడి పెట్టి వ్యాపారం మాత్రం కంటిన్యూ చేస్తున్న వాళ్ళు రాక్షసులు అయ్యారు ఇది ఈ కేసు మొత్తంలో ఉన్న కోణం దాన్ని హైలైట్ చేసింది ఆ విధంగా ప్రచారం ద్వారా జగన్ని దొంగని చేసి చూపెట్టి పదే పదే ఇప్పటికి కూడా అదే మాట్లాడే తెలుగుదేశం దాని బాటలోనే ఇప్పుడు ఈయన ఉన్నది అంటే ఓకే ఈయన వెనక ఎవరో ఉన్నారు ఎవరున్నారనేది ఓపెన్ సీక్రెట్ అందరికీ తెలిసిందే కాకపోతే ఈడీని తప్పుపట్టారు ఇక్కడ ఈయన చాలా క్లియర్గా అంటే క్విడ్ ప్రో కేసు సంబంధించి విదేశీ పెట్టుబడులు ఈడీ సరిగ్గా దర్యాప్తు చేయలేదు అనడం అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈడీ ఏమన్నా కొంచెం స్లో అయిందా వెనక్కి తగ్గిందా అదే అదేనా ఈయన సారాంశం అది కాదు ఆయన చేసింది ఆస్తుల్ని సిబిఐ మీద తప్పుపట్టాడు ఏమని ఈడీకి లెటర్ రాసేసి వదిలేసింది అవును సిబిఐ పరిధి ఏంటి ఈయనకి తెలియదా ఎందుకంటే ఈయన కేసు కూడా అదే కదా అవును ఇప్పుడు ఈయన మనీ లాండరింగ్ డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి వేరే సంస్థలకు వెళ్ళినాయి మరి సిబిఐ సరిగ్గా విచారణ చేయట్లేదు అక్కడ కూడా ఈయన దాని మీద పిటిషన్ ఎవరు వేయాలి ఇప్పుడు ఈయన వ్యాపారం పెట్టడానికి తీసుకుని బ్యాంకు డబ్బులు ఎగ్గొట్టింది జగన్కి ఎవడో పెట్టుబడి పెడితే పెట్టినోడు నేనే పెట్టాను రా బాబు నాదే నా ఇష్టం అంటున్నాడు నేను వ్యాపారం కోసం పెట్టాను అంటున్నాడు అది నేరమైంది ఇక డైరెక్ట్గా బ్యాంక్ దగ్గర డబ్బులు తీసుకుని సోన్ వ్యాపారం పెడతానని చెప్పి వ్యాపారమే పెట్టకుండా ఆ డబ్బులు మళ్ళించేసుకుని వాడేసుకుంటే ఇది మాత్రం సత్పురుషుడు అవుతాడు ఇది ఇక్కడ వింత ఇందులో ఇంకొక వింత ఏంటంటే ఈ డబ్బులన్నీ ఏమైపోయినాయో కూడా తెలియదు పోనీ అట్లాగని డబ్బులు లేని పరిస్థితిలో ఉన్నా నేను నా అంత డబ్బులు ఉన్నాడు ఇంకెవడు లేడంటాడు మరి అంత డబ్బులు ఉన్నాడు ఎందుకు తీర్చేయు అప్పు తీర్చచ్చు కదా బ్యాంకులు ఇచ్చిన అప్పులు తీర్చేసేయచ్చుగా ఎందుకు తీర్చట్లా కేసు ఎందుకు వేయించుకున్నావు నువ్వు దానికి సమాధానం ఉండదు రెండవది సిబిఐ నిజంగా పర్ఫెక్ట్గా విచారణ ఇప్పుడు విదేశాల్లో ఉన్న వాటిని మీద సిబిఐ చేయలేదు అది ఆయనకి తెలీదా ఈయన డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి ఇప్పుడు అదే కదా బోగస్ కంపెనీలకేగా అప్పుడు చెప్పేది బోగస్ కంపెనీలన్నేగా ఈడీకి అయితే కనుక మనీ లాండరింగ్కి సంబంధించిన కేసులు గట్టే అధికారం ఉంటుంది అందులో కూడా విదేశాలకు పోరు వెరీ సింపుల్ ఈడీకి సిబిఐకి ఒకటే తేడా ఏంటంటే సిబిఐ ఈ డబ్బులు అక్రమమని తను నిరూపించాలి ఈడీ కేసు పెడితే అది సక్రమం అని మనం నిరూపించుకోవాలి ఇది ఒక్కటే తేడా సిబిఐకి ఈడీకి తేడా సిబిఐ కేసు పెడితే అది అక్రమం అని అది నిరూపించాలి ఈడీ కేసు పెడితే అది సక్రమం అని మనం నిరూపించుకోవాలి వెరీ సింపుల్ ఆస్తులు అటాచ్ చేసేస్తుంది లేదని నేను పద్ధతిగానే తెచ్చానని చెప్పాలి ఇప్పుడు ఏమవుతుంది కేసు ఫైనల్ స్టేజ్ కి వస్తుంది ఫైనల్ స్టేజ్ కి వచ్చినప్పుడు ఇయే వస్తాయి అంటే ఫైనల్ స్టేజ్ కి వచ్చినట్టే ఎందుకంటే ఆయన చేసిన వ్యాఖ్యల్లో 11 ఛార్జ్ షీట్లు దాదాపు 10 ఏళ్ళు అవుతుంది ఇంకా డిశ్చార్జ్ పిటిషన్ దగ్గర నడుస్తుంది కేసు గానీ ఎందుకు ఫైనల్ కి రావట్లేదు లీగల్ గానే ఉంటది ఆటోమేటిక్ గా కోర్టు అడగాల ముక్క అదే ఇప్పుడు కోర్టుకే కదా డిశ్చార్జ్ పిటిషన్ అనేది అసలు ముందు ఒక ఛార్జ్ షీట్ కి ఏడాదిన్నర పట్టింది 16 నెలలు జైల్లో ఉంచిన ఘటన ఇంతవరకు ఎవరికి లేదు భారతదేశంలో మొత్తం 11 ఛార్జ్ షీట్లు అసలు ఛార్జ్ షీట్ అనేటువంటిది పెట్టేటప్పుడు ఇంకా ఈ ఛార్జ్ షీట్ వేయాలి ఇంకా కొంతకాలం ఉంచండి కొంతకాలం ఉంచండి అని 16 నెలలు ఒక పెట్టుబడుల మీద కేసుని 16 నెలలు జైల్లో ఉంచిన ఏకైక కేసు ప్రపంచంలో ఇది ఒక్కటే ప్రపంచంలోనే అది కూడా ఓన్లీ ఛార్జ్ షీట్లు వేస్తున్నాయి వేయడం కోసం అని చెప్పి ఇప్పుడు కాగితాల మీద జరిగే కేసు అది పోని జగన్ ఇల్లు ఏమన్నా పీక పట్టుకుని శ్రీనివాసాన్ని ఏమన్నా చేస్తాడా లేదే పేపర్ ఉంది కదా నీకు పేపర్ మీదే కదా లెక్క అంతే కదా ఈ 11 కేసుల్లో 9 ఈడీ పెట్టింది మిగతా 3 వదిలేసింది ఇంకా ఇంకొక 5-6 పెడతామన్నారు ఫైనల్ గా తేలింది ఏంటి అవతలోడు ఒప్పుకోవట్లా ఇప్పుడు పెట్టుబడి పెట్టినోడు నన్ను బెదిరించాడని చెప్పట్లే నేను బెదిరించాడు నువ్వు ఒప్పుకో అంటున్నారు ఒప్పుకోలేడు ఎవరు
కాబట్టి నువ్వు కూడా దోషివే అన్నారు. సరే రాసుకో అన్నారు వాళ్ళు కూడా. కేసులు తిరుగుతున్నాయి. అప్పుడు ఏమనాలా, నేను పెట్టుబడి పెట్టినోండి నేరస్తున్నాండి నువ్వు శిక్ష వేసేయని కోర్టుకు వెళ్తాడు ఎవడన్నా? లేదు జగన్, అవును నాకు పెట్టుబడి పెట్టినోడా నేనే బెదిరించానండి జగన్ చెప్పుకుంటాడా? అక్కడ వ్యాపారస్తుడు చెప్తున్నాడా నా దగ్గర పెట్టుబడి పెట్టినోడు వ్యాపారం చూసి పెట్టానని? అంటే వీళ్ళు అప్పట్లో ఏమనేవాళ్ళు, ఆ ఇప్పుడే బిగినైన దానికి ఎంత డబ్బులా అన్నారు, ఇప్పుడే బిగినైన వ్యాపారానికి ఎంత డబ్బులా అన్నారు. మరి భారతీయ సిమెంట్స్ ఎప్పటికీ నడుస్తుందిగా, ఇవాళ ఎంత రేట్ ఉంది దానికి? వీళ్ళే చెప్తున్నారు రేటు పెరిగిందని. అసలు ఒక సిమెంట్ బస్తా కూడా ఉత్పత్తి చేయలేదు. ఒక కంపెనీ పెట్టినప్పుడు స్టార్టింగ్ దాని టెంపర్మెంట్ను బట్టి రేట్లు పెరుగుతాయి. మార్కెటింగ్ అనేది షేర్లు నువ్వు ఒక్కసారిగానే ఎందుకు పెరిగిపోయినాయి అంటే అది షేర్ మార్కెట్. అది షేర్ మార్కెట్ని తప్పెట్టంటావు నువ్వు? 10 రూపాయల షేరు 1000 రూపాయలకు పోద్ది ఒక్కోసారి, కొన్ని 1000 రూపాయల షేరు కూడా 100 రూపాయలకు పడిపోద్ది. ఇప్పుడు రిలయన్స్ కూడా వేసినప్పుడు ఎంతకు పెరిగినాయి ఒక్కసారిగా? మరి దాన్ని ఎవరు అనాలి ఇప్పుడు? అది రిలయన్స్ అవినీతికి బాల్పడింది అనాలి. ఇక్కడ జరిగింది అది. ఇప్పుడు అది అప్పుడు పట్టుకున్నటువంటి పాయింట్. ఇవాళ అయ్యే రన్నింగ్ లో ఉన్నాయిగా, ఈయన డిశ్చార్జ్ మరి ఎందుకేడు? మీరు అందులో రాసిన సిబిఐ ఏమంది, ఇవాళ కొత్తగా ఒక్క సిమెంట్ బస్తా కూడా ఉత్పత్తి చేయని సంస్థకి ఇలా పెట్టుబడి పెట్టడం అనేది కరెక్ట్ కాదు కదా అంది. అరే బాబు, వ్యాపారం నేను మొదట ప్రారంభించినప్పుడు పెట్టుబడి ఎవడన్నా మొదట పెడతారు, తర్వాత 10 ఏళ్ల తర్వాత పెట్టడు. నేను చేస్తానా లేదా అన్నదాన్ని వాడికి విశ్వాసం ఉంది అంటే వాడు అవునయ్యా నాకు విశ్వాసం ఉంది కాబట్టి నేను పెట్టుబడి పెట్టాను, నన్ను ఎందుకు ఇబ్బంది పెడతావు అని వాడు అడిగాడు. ఇద్దరు అయిపోయింది. ఇప్పటిదాకా నడుస్తుందా లేదా ఆ సంస్థలన్నీ? సాక్షి మీద రాశారు, ఈ దీని మీద రాసుకొచ్చారు, భారతీయ సిమెంట్స్ మీద. అందులో ఏ సంస్థ మూతపడలేదే, అన్నీ నడుస్తున్నాయి కదా. ఈ నడుస్తున్నప్పుడు ఇప్పుడు ఆటోమేటిక్ గా డిశ్చార్జ్, ఇదిగో అందులో రాసిన పాయింట్ ఇది కదా, డిశ్చార్జ్ చేయండి అంటారు. అదే నడుస్తుంది. డిశ్చార్జ్ని కోర్టు చెప్పాలి, కోర్టుకి కోర్టు తేల్చాల్సిన అంశం. దాంట్లో ప్రాథమిక ఆధారం ఉందా లేదా అన్నటువంటిది. వాళ్ళు ప్రాథమిక ఆధారం ఉందన్నారు. ఏంటయ్యా ఆధారం అంటే పెట్టుబడి పెట్టిన వాళ్ళు అన్నారు. పెట్టుబడి పెట్టిన వాళ్ళని అడిగితే అయ్యా మేము బోల్డ్ అన్ని చోట్ల సంక్షేమ ఈ పొందాము, బెనిఫిట్స్ మీరు మమ్మల్ని అడగాల్సిన అవసరం లేదా అన్నారు. అప్పుడు ఇందులో రూల్స్కి విరుద్ధంగా అధికారులు వెళ్ళారన్నారు. ఆ అధికారులు మేము ఏ రూల్స్కి విరుద్ధంగా వెళ్ళలేదు, నువ్వు కావాలంటే గవర్నమెంట్ని అడుక్కో అన్నారు. గవర్నమెంట్ ఏమంది, అవును వాళ్ళు రూల్స్కి అనుగుణంగానే చేశారు, అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. లేక గవర్నమెంట్ నిబంధనలు ఏమీ తేడా రాకుండా క్యాబినెట్ ఇచ్చినటువంటి అప్రూవలే చేస్తే దాంట్లో కేసు ఎట్టు ఉంటుందని చెప్పేసి వాళ్ళకి కొన్ని తీసేశారు. ఈ ఇందులో ఫ్యాబ్రికేటెడ్ కేసు కాబట్టి తేల్చట్లా. 10 ఏళ్ళు ఎందుకు సాగిందంటే అదే కారణం. పెట్టినోడే ఏ కారణంగా పెట్టాడో అడిగి తెలుసు. ఇక్కడ కోర్టులు ఎలా శిక్షించాలో అర్థం కావు బేసిక్ గిందులో. కాబట్టి ఇక్కడ పొద్దున్న తేలాల్సి ఉంది. కానీ రాజకీయ కోణంలో చూస్తే రఘురామకృష్ణరాజు గారి మీద మొన్న ఎప్పుడైతే కేసు పెట్టారో, ఆయన ఎప్పుడైతే ఆయన ఇల్లు హాస్పిటల్లో కూర్చోడు, ఇదంతా ఎప్పుడైతే నడిచిందో, తర్వాత ఆయన ఇంకా అగ్రెసివ్ గా ముందుకెళ్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడంలో? కొత్త ఏం కాదు, అనవసరంగా ఆ కేసులు వచ్చినాయి. అనవసరంగా ఈయన ఆయన్ని గెలికారా, తర్వాత ఇప్పుడు ఆయన ఈయన గెలుకుతున్నారు. జగన్ ఏమన్నా ఫస్ట్ ఆయన ఏం గెలకలేదు. ఆయన ఇగో ఏంటి, ఎప్పుడు వెళ్ళినప్పుడు నేను అన్నం పెడితే పట్టించుకోలేదు అనేది, అంతకుముందు నేను కాళ్ళ మీద కాలేసుకుంటే వద్దన్నాడు అనేది. నువ్వు కాళ్ళ మీద కాలేసుకుని ప్రధానమంత్రి దగ్గర కూర్చో, తప్పేం లేదు కూర్చుంటే, అవతలని కూడా అంగీకరిస్తే. లేదా ఈయన ఎదుర్కొంటే ఇంకోటి కాళ్ళ మీద కాలేసి కూర్చుంటే ఒప్పుకుంటాడా? ఈయన మనం మామూలుగా వీడియో చేస్తేనే ఒప్పుకోవట్లా, మరి ఆయనకి ఇగో అన్నప్పుడు అవతల అడుకుండదా? వీడియోలో మనం మాట్లాడుకుంటేనే ఆయన తట్టుకోలేకపోతుండే. అంటే ఆయన కింద బానిసలే అయింది ఎవడన్న, జగన్ ఆయన బానిస లేకపోతే ఎదురోళ్ళందరూ ఆయన బానిసలా? ఈయన బానిసత్వాన్ని అంగీకరించడు, మరి ఎదురోళ్ళని బానిసలుగా ఉండాలంటాడు. మీరు నేనేం మాట్లాడాలో ఆయన డిసైడ్ చేస్తాడు, ఆయన ఏం మాట్లాడాలో మాత్రం ఎవడు స్వేచ్ఛ ఉండాలంటాడు. అంటే స్వేచ్ఛ ఆయనకి ఏమన్నా ఆస్తి హక్కును జనాలందరూ ఏమన్నా బానిసలా? ఆ టెంపర్మెంట్ అయింది. ఆయన పర్సనల్ ఇగో తప్పించి ఏమన్నా ఉంది ఇందులో ఇష్యూ? ఇప్పుడు ఆయన ఏమన్నా డబ్బులు ఏదైనా ఖర్చు పెట్టాడో లేకపోతే ఆయన ఏమన్నా లాస్ అయ్యాడో ఏదన్నా ఉంటే అనుకోవచ్చు. ఇక్కడ ఆయన ఉద్దేశం నెక్స్ట్ కూడా మళ్ళీ రాజకీయాల్లోకి రావాలి. ఈసారి జగన్ ఇవ్వడు, ఎందుకంటే తిను ఫస్ట్ లో బిహేవ్ చేసిన తీరు చూసిన తర్వాత తిన్ను పక్కన పెట్టాడు, వేరే వాళ్ళకి అక్కడ ఎంపీ సీట్ ఇస్తున్నాడు, గోకరాజు గంగరాజు వాళ్ళ అబ్బాయికి ప్రిపేర్ చేసుకున్నాడు. దాంతో ఇక నెక్స్ట్ ట్రిప్ తనకు సీటు రాదు కాబట్టి నెక్స్ట్ ట్రిప్ తనకు సీటు రావడం కోసం తెలుగుదేశం పార్టీని ఆశ్రయించాడు, తెలుగుదేశం పార్టీ తరపున పనిచేస్తున్నాడు. ఓపెన్ సీక్రెట్, అది వేరే ఇదేం కూడా కాదు. దానికి బీజేపీని అడ్డు పెడతాడు, ఏమని బీజేపీ వాళ్ళతో ఇష్యూ రాకుండా బీజేపీ వాళ్ళని అడ్డు పెడతాడు తిరిగే తెలుగుదేశంతో. జాతీయ స్థాయి నాయకులతో పరిచయాలు కావడం కావడం కోసం లేదా కింద స్థాయి అధికారులను బెదరేయడం కోసం నాకింత పలుకుబడి ఉందని చెప్పడం కోసం చేస్తుంటాడు అది బీజేపీ వాళ్ళతో. వాళ్ళని వాడుకుంటాడు ఈయన అంతే. మోడీని అమిత్ షా కనబడితే నమస్కారం పెట్టగానే ఫోటో తీసేసుకోవడం, ఇది నాకు మోడీతో ఎంత పలుకుబడి ఉంది, మరి సిబిఐ కేసు ఎందుకు వచ్చింది, ఆగిందా?
ఒకటే ఈయన ఈ మొత్తం ఎపిసోడ్లో ఈయన లాభపడింది ఒకటే ఆస్పెక్ట్. ఏంటంటే ఇదే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అవినాష్ రెడ్డి మీద పొంకాను పొంకాను కథనాలు రాస్తున్నారు కదా, మరి విజయ్ ఈయన మీద ఎందుకు రాయలేదు? ఈయనకి సంబంధించి ఆ కేసుల గురించి, డబ్బుల గురించి, జగన్మోహన్ రెడ్డి గురించి 15 ఏళ్ళ నుంచి స్టోరీలు రాశారు కదా, ఈయన గురించి ఒక్క స్టోరీ ఎందుకు రాయాలా? 2-3 వేల కోట్ల రూపాయలు మొత్తం కదా దగ్గర దగ్గరగా, 900 కోట్లు ఒకటి మిగతాయి కదా, మరి అంత డబ్బులకు సంబంధించి ఇంకెన్ని రోజులు రాయాలా? కనీసం 9 సార్లు కూడా రాయలేదే వార్త. 2 ముక్కలు రాసి తీసేశారు, అది కూడా లోపల పేజీలు వేసుకుని అయిపోయింది అక్కడితో. అంటే అదే ఈయన కోరుకుంది. ఈయన తెలుగుదేశం పట్ల ప్రేమ కూడా కాదు. ఈయన స్వార్థం ఏంటంటే మీడియాలో 90% సెక్షన్ యాంటీ జగన్ ఉంది, వాళ్ళని కనిపించేయలేం కాబట్టి మనం యాంటీ జగన్ గా మారిపోతే మనల్ని వాళ్ళు భుజాన్ని వేసుకుంటారు, వేసుకున్నారు. సింపుల్, ఇప్పుడు జరుగుతుంది అదే. అంటే ఈ పిల్లతో రఘురామ కృష్ణరాజు గారి దగ్గర ఏదైనా డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేసే ప్రయత్నం ఇది, లేకపోతే ఒక బెదిరింపు ప్రక్రియ? డైవర్షన్ ప్రక్రియ కాదు, ఆయన కేసు అంతా తీర్చుకుంటున్నారు అంతే. ఇప్పుడు జగన్ ఆయన అరెస్ట్ చేయించి కసి తీర్చుకున్నాడు, పుట్టినరోజు జరగనీయకుండా, లేకపోతే ఇంకోటి ఇంకోటి ఈయన కసి ఈయన తీర్చుకుంటున్నాడు. అంటే ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించాలా, మళ్ళీ కొట్టేశారు కదా, అది అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకో కోణం అంతే. అంటే ఇంకా యాక్చువల్గా పిల్లలు ఇంకా విచారణకు తీసుకోలేదు కదా, విచారణకు అర్హత ఉందో లేదో తీరు ప్రెజర్ లో పెట్టారు, తర్వాత ఒకవేళ తీసుకుంటే దీని మీద అప్పుడు ఫర్దర్ ఏంటి అనేది ఆయనకు నోటీసులు ఇవ్వడం ఏంటి అన్ని జరుగుతాయి. అప్పుడు రఘురామ కృష్ణరాజు గారు కొంత సక్సెస్ అయినట్టు ఫీల్ అవ్వాలేమో. రైట్, చూద్దాం జగన్ కేసుల వ్యవహారంలో రఘురామ కృష్ణరాజు గారు చాలా దూకుడుగా వెళ్తున్నట్టు అయితే కనిపిస్తుంది, కానీ కోర్టు తీర్పు ఎలా ఉంటుంది, అసలు ఈ ఫిల్మ్ మీద విచారణ జరుగుతుందా లేదా వేచి చూడాలి. దీవులు ఖచ్చితంగా.